योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां संजीवयति अखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरण श्रवण त्वगादीन प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यं या सत्संस्कृति संप्रदाय जननी या सर्वविद्या प्रसूः या देशस्य जनस्य सर्ववचसाञ्च ऐक्य प्रदानोद्यता या वेदोपनिषत् पुराणचय सत्काव्यश्रिया राजते सा भाषाद्युसदां सदा विजयताम् आचंद्र तारारुणम् रत्नाकराधौतपदां हिमालयकिरीटिनीं ब्रह्मराजऋषिरत्नाढ्यां वंदे भारतमातरम् वंदे भारतमातरम् स्वधाम्ना काण्डेन प्रतिहततमस्काण्डमनिशम् सुधासध्र्यग्दुर्भ्याम् अनितविनयिच्छात्रनिकरम् मुधा कुर्वत् श्रेष्ठप्रतिभटवचो हेतुरहितम् निधायान्तर्वन्दे हयवदनरूपम् हृदि गुरोः। यः परमात्मा अस्माकं सकलविध बुद्धिः प्रेरयति सर्वाणि इन्द्रियाणि प्रवर्तयति तस्य परमात्मनः श्रेष्ठं तेजः ध्यायन्तः वयम् श्रीकृष्णानदी पुष्करमहोत्सवेषु श्रीकृष्णानदी मातृस्तवम् वयम् पठामः शृणुमः चिन्तयामः कृष्णानदीं ध्यायन्तः कृष्णानदी जलपानं कुर्वन्तः निष्णा कृष्णानदी जलेन तर्पणादिकं कुर्वन्तः आनन्दम् अनुभवामः। कृष्णानदी कियती महती एंत गोप्पदम्मा कृष्णानदी प्रजाक्षेमायोगे प्रजाक्षेमायोगे सकलहितसद्धर्मनिरते सकलहितसद्धर्मनिरते प्रकृत्यक्षीरे प्रकृत्यक्षीरे प्रतिघटित पूर्वाघवितते प्रतिघटित पूर्वाघवितते हृतांतर्दुर्ध्वान्ते हृतांतर्दुर्ध्वान्ते परशुग अपहंत्री परशुक अपहंत्री परशुग अपहंत्री आत्मसुखदे परशुग अपहंत्री आत्मसुखदे सुधाधारे कृष्णे सुधाधारे कृष्णे जय जननी भद्राक्षयरसे सुधाधारे कृष्णे जय जननी भद्राक्षयरसे जय जननी भद्राक्षयरसे प्रजाक्षेमायोगे हे अम्बा भवती प्रजानां क्षेमं एकं प्रकल्पं धारयित्वा जीवनं करोति भवती अम्मा कृष्णम्मा प्रजल यొక్క क्षेममे ना व्यवसायं ना उद्योगं ना कार्यक्रममु ना प्रणालिक अनि नीवु तप्प एवरनुकुंटारु तल्लि प्रजाक्षेमायोगे प्रजाक्षेम आयोगमु कलदाना प्रजाक्षेम विधि निर्वहणं कोसम् ఒక
వ్యవస్థను చేసి ఒక ప్రణాళికను చేసి ఒక సంస్థను ఏర్పాటు చేసినటువంటి మహానుభావురాలవుని నాకు వేరే ఏమీ అక్కర్లేదు ఇలా నీ ద్వారా ఎవరైనా ప్రజల యొక్క క్షేమం కోసమే సంస్థలు తమ లాభం కాకుండా సంస్థలు ఏ సంస్థలైనా ఉన్నాయా తల్లి నీవు తప్ప కాబట్టి ఒక ఉద్యమము ఒక కర్మాగారము ఒక వ్యవస్థ ఒక కల్పన ఒక ప్రకల్పము చేసిన వాళ్ళల్లో నీవు మొదటి దానిని తల్లి నేను ప్రజల హితం కొరకు ఏదైనా చేస్తాను అనే మహాత్ముల యొక్క సంకల్పానికి నీవు ప్రేరణ నీవంటే నీ ఒక్కదానివి కాదమ్మా అన్ని నదులు కూడా అంతే కానీ నీవు మాకు సన్నిహితంగా ఉన్నావు నీకు పుష్కరాలు జరుగుతున్నాయి కాబట్టి మేము నిన్ను బాగా గాఢంగా తలుచుకుంటున్నాం నీ యొక్క గుణాన్ని ఆలోచిస్తున్నాం మాలో ఈ గుణాన్ని ప్రసరింపజేయి సకల హిత సద్ధర్మ నిరతే అందరికీ మేలు చేకూర్చడమే ధర్మం ధర్మం అనే శబ్దానికి అర్థమేమిటి నా గురించి ఏదో సంపాదించుకుంటే అది ధర్మం కాదు నా వల్ల ఇతరులు ఏమి లాభాన్ని పొందుతారు ఎవరికి నేను ఉపకారం చెయ్యాలి అనుకోవడమే ధర్మం అనుకుంటాం కానీ మనం ఎంత సంపాదించగలుగుతాం మనమేమి సంపాదించలేము సంపాదించిందంతా మనమే ఎంత అనుభవిస్తాం అనుభవించాం కానీ ఇది మనం గమనించాం ప్రాచీన కాలంలో మన గురించి సంపాదన అనే ఆలోచన లేదెవరికి నేను ఎవరింటిలో ఎలా ఏ పని చేసి ఎవరికి సహకారం చేసి ఎవరికి నేను ఎవరిని నేను ఆదుకొని ఎలా వాళ్లకు సహకరించాలి అనే జీవన వృత్తులే మన యొక్క జీవన వృత్తులు కాబట్టే సకల హిత సద్ధర్మ నిరతే సకల జనులకు సకల ప్రాణులకు హితాన్ని కలిగింపచేయాలి అనేటువంటి భావమే ధర్మభావం ఈ ధర్మభావం చేతనే వృత్తులన్నీ ఏర్పడ్డాయి ఎవరికి నేనెలా బ్రతకాలి అనే ఆలోచన పూర్వం లేదెవరికి ఇప్పుడు నేనెలా బ్రతకాలి అని 25 ఏళ్ళొచ్చినా 35 ఏళ్ళొచ్చినా కూడా ఎలా బ్రతకాలి అని తాను బ్రతకడు ఎదుటి వాళ్ళని బ్రతకించడు అలాంటి జీవనంలో ఉంటున్నాం తల్లి తల్లి నీ ఒక్కసారి మా అందరి యొక్క హృదయాలలో ప్రవేశించు ప్రవేశించి ఈ బ్రతుకు నీ కోసం కాదు ఎవరికైనా ఉపకారం చేసుకోవడానికి నేర్చుకో నేర్చుకోవడం అంటే చదువు అని అంటే ఎదుటి వాళ్లకు ఉపకారాన్ని చేయడం నేర్చుకోవడమే చదువని నీ యొక్క అనుష్ఠానము చేత నీ స్నానము చేత ఈ పుష్కరంలో స్నానం చేసే ప్రజలకందరికి కూడా తెలియజేయమ్మా సకల హిత సద్ధర్మ నిరతే ప్రకృత్య క్షీరే సహజంగా స్వచ్ఛమైనటువంటి క్షీరము లాంటి ప్రవాహాలు నీలో ఊరుతుంటాయి తల్లి కానీ కాల దోషము చేత అలాంటి ప్రవాహాలు ఊరడం లేదు క్షీరధార పాలమడుగు పాలేరు పాల సముద్రం అనే పేర్లతో మా ఊళ్ళల్లో ఉండేటువంటి నదులకన్నిటికి మేము పేరు పెట్టుకున్నాం చెరువులకు పేరు పెట్టుకున్నాం సరోవరాలకు పేరు పెట్టుకున్నాం కారణం ఏమిటంటే అంత పాలలాగా స్వచ్ఛంగా నీళ్లు ఉండేవి ఒకప్పుడు ఉన్నవి ఇప్పుడు ఎందుకుండవు తల్లి నీవలాక నీలో కాలుష్యాన్ని మేము పెంచేశాం అందువల్ల నీవు అలా ఉండలేకపోతున్నావు అది నీ దోషం కాదమ్మా అది మా దోషం మేము మా తప్పు తెలుసుకుంటున్నాం మా దేశ నాయకులు మా ప్రధాని మా రాష్ట్ర నాయకులు మా రాజ్యాల నాయకులు అందరూ కూడా నదులను స్వచ్ఛం చెయ్యాలి నదులను శుద్ధం చెయ్యాలి అనే సంకల్పం చేస్తున్నారు దానివల్ల మళ్ళీ ప్రకృత్యక్షమైన క్షీరము కలదానివి కా నీలో ఉండేవి నీళ్లు కాదమ్మా అవి పాలు ప్రకృత్యక్ష క్షీరే సహజ సిద్ధ స్వచ్ఛ జలమేవ క్షీరం అంబ భవత్యాహ జలం క్షీరం సర్వేషాం హితకరణమేవ ధర్మ కహ ధర్మ ఇత్యుక్తే సర్వేషాం హితచింతనం అస్మాకం జీవన వృత్తయః సర్వాహాపి
परहितवृत्तयः अस्माकं जीवनवृत्तयः अतः परेषां जीवनार्थं सद्भावनां भवति एव जनयतु भवति स्वच्छप्रवाह अस्ति स्वच्छक्षीरसदृशजलप्रवाह अस्ति अतः वयं क्षीरसमुद्रं क्षीरसरोवरं क्षीरनदी क्षीरकुल्या इति वयं सर्वदापि चिन्तयामः भवत् प्रवाहं तथा शुद्धं करोतु प्रतिघटित पूर्वाघ वितते भवति पूर्व पापं निवारयति पूर्व पापं नाम एतस्मिन् जन्मनि कृतं पूर्वं पापं न पूर्व जन्मनि कृतमपि पूर्वं पूर्व पूर्व जन्मसु कृतानां पापानामपि भवति निवारणं करोति अतः भवति कियती धन्य अस्माकं धन्यत्वं प्रसादयति మా సన్నిధానములలో మాకు మమ్మల్ని చూడగానే ఎదుటి వాళ్ళు తప్పులు చేయకుండా ఉండేటువంటి లక్షణాన్ని మాకు కలిగింపచేయి మేము ఎవరినైనా చూసి వాళ్ళను చూచి మేము తప్పులు చేయని వాళ్ళుగా మాకు ఒక ప్రేరణ ఇది మా మనస్సులో అంత స్వచ్ఛత్వం రావాలి మేము చూస్తూ ఉండే వాళ్ళ యొక్క మనసుల్లో కూడా అంత స్వచ్ఛత్వం రావాలి అదే పాపం అంటే స్వచ్ఛత్వం లేకపోవడం పాపం యది హృదయం స్వచ్ఛం నాస్తి భాష స్వచ్ఛ నాస్తి క్రియా స్వచ్ఛ నాస్తి సహ పాపి భవతి ఎవరికి హృదయంలో స్వచ్ఛత్వం లేదో మాటలో స్వచ్ఛత్వం లేదో చేసే పనిలో స్వచ్ఛత్వం లేదో వాళ్ళు మురిక్కాలో లాంటివారు నీలాంటివారు కాదు తల్లి ఎవరిని చూడగానే మా మనస్సుల్లో స్వచ్ఛత్వం ఉంటుందో మా యొక్క వాక్కులు పవిత్రములవుతాయో మా యొక్క క్రియలు పవిత్రములవుతాయో అలాంటి వారిని ఎంతమందినో సృష్టించేటువంటి తల్లివి నీవు నిన్ను చూడగానే మాకు కలుష భావాలు పోవాలి కలుష మాట తొలగిపోవాలి కలుషమైన పనులు చేసేటువంటి ఆలోచనలు కూడా రాకూడదు అతః హే గౌతమి గౌతమి సదృశి హే కృష్ణానది భవత్యా కృతే ప్రణామాంజలిం కరోమి నమస్కారః పునర్మిలామః।